సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని 2020 సంవత్సరం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు ధర్నాకు దిగారు. అధికారం వచ్చినప్పుడు ఏ మూలకు ఏ సర్వే నెంబర్ ఉంటుంది, ఏ సమస్యలు ఉన్నాయనేది డీటెయిల్గా గ్రామాల్లో వీఆర్ఏలు సమాచారం అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి వీఆర్ఏలో ఉన్నది. ఈ ప్రభుత్వము వీళ్ళ ఉద్యోగాన్ని, వీళ్ళ భద్రతను వీళ్ళకి ఇచ్చి ఇస్తున్నాము. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు 2017లో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని, అట్లనే అసెంబ్లీలో అందరి ముందు ప్రమోషన్లు ఇస్తానని ఒప్పుకున్నారు. కానీ అప్పటి నుండి మాకు వీఆర్ఏలంగా ఎన్నో బాధలు పడుతూ అసౌకర్యాలకు గురి అయినా కానీ మేమందరం మోస్తూ ఆడవాళ్ళం అయినప్పటికీ మేము ఎన్నో కష్టాలను అనుభవిస్తూ డ్యూటీలు చేస్తున్నాము. కాబట్టి మా యొక్క బాధలను అర్థం చేసుకొని ఈ మహాధర్నకు మీరు ఇచ్చినటువంటి మాటను మేము గౌరవించి ఇన్నేళ్లుగా ఎన్ని అవస్థలు పడ్డను మేము చేస్తున్నాము. అలాంటిది మా బాధను అర్థం చేసుకొని ఇవాళ మాకు పీజీలు చేసిన, ఎంఏలు చదివిన, ఎంపీలు చేసినా కానీ లేదు. అలాంటిది జీతాలు పెంచినా కానీ చాలీ చాలని జీతాలతో ఇంట్లో ఎన్నో అవస్థలు పడుతున్నాం. ప్రయాణాలలో అసౌకర్యాలు ఏర్పడినా కానీ ఇక మాకు మంచి సౌకర్యం కల్పిస్తారని ముఖ్యమంత్రి గారిని మా వీఆర్ఏల తరఫున కోరుకుంటున్నాం. కార్యాలయం ముందు వీఆర్ఏలు అందరం ధర్నా కూర్చోవడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్లను కోరుతూ గౌరవ సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖు కలెక్టరేట్ల ముందు ధర్నా, 22వ తారీఖు ఇందిరా పార్క్ నందు ధర్నా నిర్వహించడానికి మా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చినందున మేము ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది. మేము వీఆర్ఏల అందరము చాలా సంవత్సరాల నుంచి ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నాము. దానికి తోడు చాలామంది వయోవృద్ధులు ఉన్నారు, వారికి కూడా ఇబ్బంది అవుతుంది వయసు భారంతో. లేడీస్కు కూడా లీవ్స్ లేక ప్రసూతి సెలవు లేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పేస్కీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే జీవోను రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం. వీఆర్ఏలుగా మాకు అన్ని అర్హతలు ఉన్నా కానీ మాకు ప్రమోషన్స్ లేక ఎదురు చూస్తున్నాము. అందరు మా దానిలో అర్హత కానీ, ప్రమోషన్స్ కానీ, అన్ని అర్హతలు ఉన్నా కానీ ప్రమోషన్స్ లేక ఎదురు చూస్తున్నాం. డిగ్రీలు పీజీలు ఉన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ఇప్పటికీ 2020లో మాకు అసెంబ్లీలో కేసీఆర్ గారు